Hi friends, welcome to Review Chappandra Babu. Hello friends, ee roju manam Maya Nadi ane manchi cinema gurinchi maatladukundam. Nenu selavallo kaaligi undi edaina manchi cinema chuddamani anni OTT platforms vedutunnappudu aha app open cheyagane ee Maya Nadi cinema kanipinchindi. Manaku teliyakundane ee cinema eppudu release ayinda ani chuste idi actual ga 2017 lo release aina ఒక మలయాళం మూవీ. దాన్ని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మహానది సినిమా ఎలా ఉంటుందో అనుకున్నా కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇక స్టోరీ లైన్లోకి వెళ్తే టావిన్ థామస్, ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా. కథ విషయానికి వస్తే హీరో టావిన్ థామస్ ఒక రౌడీ గ్యాంగ్లో పనిచేస్తూ ఉంటాడు. అలా ఒక డీల్ కోసం వాళ్ళ గ్యాంగ్తో కలిసి వెళ్ళగా అక్కడ పోలీసు కాల్పుల్లో వాళ్ళ గ్యాంగ్ అంతా చనిపోతారు. టావిన్ థామస్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళే క్రమంలో అనుకోకుండా ఓ పోలీస్ ఆఫీసర్ చావుకి కారణం అవుతాడు. అక్కడి నుంచి పారిపోయిన హీరో తన దగ్గరున్న డబ్బులతో హీరోయిన్ని తీసుకుని దుబాయ్లో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటాడు. కానీ హీరోయిన్కి సినిమాల్లో నటించాలనే కోరిక. హీరోయిన్కి హీరో ఎటువంటి కష్టాల్లో అయినా పిల్లిలా తప్పించుకుంటాడని అతని మీద నమ్మకం. ఆ పిల్లిని కూడా కట్టి పడేసే గొలిసే ఆ హీరోయిన్. అందుకే ఆమెను వదిలి దుబాయ్ వెళ్ళలేక ఆమెను కూడా ఒప్పించి దుబాయ్ తీసుకెళ్లాలని చూస్తుంటాడు హీరో. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా. హీరోగా నటించిన టావిన్ థామస్ తనకిచ్చిన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని చెప్పాలి. అలాగే హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి కూడా చాలా చక్కగా చేసింది. సినిమా చూస్తున్నంతసేపు నిజమైన లవర్స్ని చూస్తున్నట్లే అనిపించింది. మలయాళం సినిమా అయినప్పటికీ మంచి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా కథ కోసం దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా సింపుల్గా ఉంది. కథ రియాలిటీకి దగ్గరగా ఉందనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగున్నాయి. ఇక సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ పరంగా పర్వాలేదనిపించినా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లో ఆకట్టుకున్నారు. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా న్యాచురల్గా చక్కగా తీశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే ఈ సినిమాలో థ్రిల్లర్ సీన్స్ అక్కడక్కడ వచ్చిపోతుంటాయి. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాని ఒకసారి ఖాళీగా ఉంటే తప్పకుండా చూడవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్స్ 3.5 out of 5. ఇది ఫ్రెండ్స్ మాయానది మూవీ రివ్యూ. మీరు గనక ఇలాంటి మంచి మంచి రివ్యూలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.